బుల్టన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈఎన్సీ అడ్మిన్ జి అనిల్ కుమార్ నేతృత్వంలో జరిగే బోస్ భేటీలో మేడిగడ్డలోని 7వ బ్లాక్లో కుంగిన 19, 20, 21 పిల్లర్ల మరమ్మతులపై ఇవాళ చర్చించనున్నారు. జియో ట్యూబ్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని అధికారులు ఇప్పటికే అంచనా వేశారు. ఈ అంశంపై బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ల కమిటీలో సభ్యులుగా ఉన్న ఇంజనీర్లు అందరి అభిప్రాయాలు తీసుకున్నాక ముందుకు వెళ్లనున్నారు. అటు ఇవాళ జరిగే సమావేశానికి జియో ట్యూబ్ సంస్థ ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. ఈ భేటీలో చర్చించిన అనంతరం 6 నెలలలోగా బోస్ నిర్ణయం వెలువరించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్లను పూణేకి చెందిన కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ నిపుణులు పరిశీలించారు. సిడబ్ల్యూపీఆర్ఎస్లోని భూభౌతిక, భూసాంకేతిక, నాన్ డిస్ట్రక్టివ్ విభాగాలకు చెందిన 3 నిపుణులు దెబ్బతిన్న బ్యారేజ్లోని 7వ బ్లాక్లో 19, 20, 21 పిల్లర్లను ఆ ప్రాంతంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ముఖ్యంగా 7వ బ్లాక్లో పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలపై అధ్యయనం చేశారు. తొలుత పైభాగంలో పిల్లర్లను, తర్వాత డ్యామ్ అంతర్భాగంలోని ఎగువ భాగాన కుంగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈఎన్సీ అడ్మిన్ జి అనిల్ కుమార్ నేతృత్వంలో జరిగే బోస్ భేటీలో మేడిగడ్డలోని 7వ బ్లాక్లో కుంగిన 19, 20, 21 పిల్లర్ల మరమ్మతులపై ఈరోజు చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని వరంగల్ నుంచి మా రిపోర్టర్ వేణు లైవ్లో అందిస్తారు. వేణు, చెప్పండి, ఈరోజు ఏం జరుగుతుంది, దాని అవుట్పుట్ ఏంటి? ఎస్ నాగరాజు, వర్షాకాలం ప్రారంభానికి ముందే పూర్తిగా గేట్లన్నీ ఎత్తి స్ట్రీట్లో ఉండే విధంగా చూడాలంటూ అటు డ్యామ్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది. దాని ప్రకారంగానే ప్రభుత్వం కూడా నిర్మాణ సంస్థకు ఆదేశాలు కూడా ఇచ్చింది. దాదాపు 1 వారం రోజుల పాటు గ్రౌటింగ్ పూర్తి చేసి దానికి సంబంధించిన గేట్లన్నీ కూడా లిఫ్ట్ చేయాలి, ఒకవేళ సాధ్యం కాకపోతే తొలగించాలంటూ, వచ్చేటువంటి వరదలు మాత్రం అక్కడ ఆపితే మాత్రం పూర్తి స్థాయి లోపల బ్యారేజ్ అంతా ఇంకా సింక్ అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని మరమ్మతుల కోసం మరింత డ్యామేజ్ కాకుండా చూడాలంటూ కూడా ప్రస్తుతం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ వైపుగా ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ఇంజనీర్ల బృందం అక్కడ పనులు కొనసాగిస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ల బృందం పర్యవేక్షణ చేస్తుంది. అయితే ఈ యొక్క పర్యవేక్షణ చేస్తున్న సమయం లోపల అక్కడ క్లీనింగ్ కొనసాగిస్తున్న సమయంలో అప్స్ట్రీమ్ వైపుగా భారీ స్థాయి గుంతలు బయటపడుతున్నాయి. సో దీంతో అసలు అక్కడ ఏం చేయాలి, గేట్లను లిఫ్ట్ చేయడానికి పూర్తిగా బేసుకు స్టెబిలిటీ ఇవ్వాల్సి ఉంది. సో దానికోసమే గ్రౌటింగ్, కాంక్రీట్ గ్రౌండ్, ఇసుకను సిమెంట్ను సమపాలలో కలిపి దాన్ని గ్రౌటింగ్ మెషిన్ల ద్వారా బేస్మెంట్లో ఉన్నటువంటి గ్యాప్స్ లోపలికి హై ప్రెజర్తో ఇంజెక్ట్ చేస్తారు. అయితే ఇది చేయడానికి ముందటగా ప్లాన్ చేసుకున్న ప్రకారం పనులు కొనసాగించిన నేపథ్యం లోపల అప్స్ట్రీమ్ వైపుగా మరికొన్ని గుంతలు ఏర్పడుతున్నాయి. అవి పూర్తిగా ఈ బేస్ కింది వైపుగా కూడా అటు నీళ్లను పారిచి ఒక ప్యాసేజ్ లాంటి నిర్మాణాలు కూడా తాజాగా బయటకు వస్తున్నాయి. అంటే ఈ ఇసుక ప్రాంతం లోపల ఏ విధమైన గ్రౌటింగ్ చేయాలనిపై ప్రస్తుతము ఇంజనీరింగ్ అధికారులు అయితే మల్ల గుల్లాలు పడుతున్నారు. అయితే ఇదంతా కూడా ఓన్లీ ఫ్రీ ఫ్లో ఉండడానికి, వాటర్ గేట్లు ఎత్తడానికి మాత్రమే చేస్తున్న ప్రక్రియ. అయితే దీని తర్వాత వర్షాకాలం తర్వాత దీనికి మరమ్మతులు, తాత్కాలిక మరమ్మతులు ఏ విధంగా చేయాలి, ఒకవేళ చేస్తే ఇవి మనగుతాయా లేకపోతే పూర్తి స్థాయిలో డ్యామేజ్ అవుతాయనే దానిపైన ఒక రిపోర్ట్ తీసుకోవడానికి గత 1 వారం రోజుల నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే అటు పూణే నుంచి ఒక టెక్నికల్ టీము, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన టెక్నికల్ టీము కూడా దానికి సంబంధించి అన్ని రిపోర్ట్లు తీసుకుంది. అదేవిధంగా శాంపిల్స్ కూడా అనలైజ్ చేస్తున్నారు. ఈఆర్టీ టెస్టులు మొదలుకుంటూ బోర్ టెస్టింగ్ చేసినటువంటి రిపోర్టు, అదేవిధంగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సంబంధించి ఇమేజ్, ఇవన్నీ కూడా విశ్లేషించిన తర్వాత మరమ్మతులు సాధ్యమవుతాయా లేదా అనే ఒక అంశంపై కంక్లూజన్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మనకు తెలిసిన అన్అఫీషియల్ సమాచారం ప్రకారం పూర్తిగా 7వ బ్లాక్ను తొలగిస్తేనే మంచి అభిప్రాయాలు కూడా వెల్లువెత్తుకున్న తెలుస్తుంది. ఎందుకంటే ఆ పీర్స్ భారీ పీర్స్, ఒక్కొక్కటి దాదాపు 110 మీటర్ల హైట్ ఉన్నాయి. దాదాపుగా ఈ యొక్క పీర్లను తొలగి బెండ్ అయి ఉన్నాయి, ఒక్కొక్క సైడ్ దాదాపు 4 నుంచి 5 ఫీట్లు బెండ్ అయి ఉన్నాయి. వాటిని స్ట్రెయిట్ చేయడానికి ఎటువంటి మెకానిజం లేదు కాబట్టి వాటిని తొలగిస్తేనే తప్ప, ఈ యొక్క ఇక్కడ కొత్త నిర్మాణం చేస్తేనే తప్ప ఇది మనగలగదనేటువంటి ఒక అంశం ప్రస్తుతమైతే చర్చనీయాంశం అవుతుంది. సో దీని